నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ న్యూస్. నా పేరు కృష్ణమోహన్ నెమ్మాని. మనిషి శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి క్రీడలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు తెలిసిందే క్రీడాకారుడు ఎంత ఫిట్గా ఉంటాడంటే మనం చెప్పనవసరం లేదు. చాలా ఫిట్గా ఉంటాడు, అతను శక్తివంతంగా ఉంటాడు, మంచి ఫుడ్ తీసుకుంటాడు, అతను మానసిక ఉల్లాసం కూడా చాలా బాగుంటుంది, మంచి నిద్రపోతాడు, అన్ని రకాలుగా బాగుంటుంది. సో మరి ఇవాళ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ జరిగిన ఏషియన్ గేమ్స్లో భారత్ 80 పథకాలతో విజయ మోగిస్తే ఇవాళ భారత్ 105 పథకాలతోనే 4th ప్లేస్లో ఉంది. మరికొద్ది రోజుల్లో, మరికొన్ని సంవత్సరాలలో ఏషియన్ గేమ్స్లోనే కావచ్చు 1 పొజిషన్కు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అంతలా మన దేశ క్రీడాకారులు రాణిస్తున్నారు. ఇవాళ జరిగినటువంటి పురుషుల కబడ్డీలో స్వర్ణం గెలుచుకున్నాం, అదేవిధంగా కబడ్డీలో గెలుచుకున్నాం, మహిళల క్రికెట్లో గెలుచుకున్నాం స్వర్ణం. సో మొత్తంగా చూస్తే 105 పథకాలు భారత్కు వచ్చాయి. సో ఈ 105 పథకాలలో 28 స్వర్ణాలంటే 28 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 36 రజతాలు, 41 కాంస్య పథకాలు ఉన్నాయి. సో బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ మొత్తం కలిపి 105 మెడల్స్ ఉన్నాయి. సో ఈ రకంగా మనం చూస్తే ఎంతో మంది క్రీడాకారులు ఇంకా రావాల్సి ఉంది. 140 కోట్ల జనాభాలో మన క్రీడాకారులు చాలా తక్కువ ఉన్నారు. అది ఎందుకంటే కాంక్రీట్ జంగల్ లాంటి స్కూల్స్లో క్రీడలకు అసలు ప్లేసులు లేక, మైదానాలు లేక, సరిగా అసలు ఆట ఆడే స్థలాలు లేక, ఎక్కడో పెద్ద గ్రౌండ్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పితే పిల్లలు ఆడుకోవడానికి పరిస్థితి లేదు. సో ఇవాళ సాధించిన క్రీడాకారుల వెనక కూడా చాలా కృషి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కృషి ఉంటుంది. సో ఎంతోమంది కష్టపడితేనే, వాళ్ళ వెనక ఎంతోమంది శ్రమ పడితేనే, ఆ క్రీడాకారులు ఎంతో శ్రమ కోడిస్తే, వాళ్ళు కష్టపడితేనే వాళ్ళ స్వర్ణాలు, రజతాలు, కాంస్య పథకాలు దక్కుతున్నాయి మన దేశానికి. రేపు రాబోయే ఒలింపిక్స్ గేమ్స్లో కూడా మరిన్ని స్వర్ణాలు, రజతాలు, కాంస్య పథకాలు గెలుచుకోవడానికి ఇవి చాలా వాళ్ళకు ఒక స్పోర్టివ్ లాగా చాలా ఉత్తేజాన్ని ఇస్తాయి. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంది, మన భారతదేశంలో ఎంతోమంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారు. సో వారిని ప్రోత్సహిస్తే తప్పకుండా ఇలాంటి పథకాలు సాధించి పెడతారు మన దేశానికి. సో వారిని ప్రభుత్వమే కాదు, ప్రైవేటు సంస్థలు కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఇన్స్టిట్యూషన్స్, విద్యాసంస్థలు అన్నీ కూడా క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించినట్లయితే వారి ఆ రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఉంది. సో ఆ దిశగా విద్యాసంస్థలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు, కానీ ఈ పథకాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఖచ్చితంగా మన దేశం యూరోప్ కంట్రీస్ చూస్తే, తర్వాత అమెరికా కంటెంట్లో ఉన్నటువంటి దేశాలు చూస్తే కనుక ఎంతోమంది మనం ఒలింపిక్స్ గేమ్స్లో గమనిస్తూ ఉంటాం. సో మనకు అథ్లెటిక్స్లో అన్ని మొత్తం గోల్డ్ మెడల్స్ మొత్తం వాళ్ళకి వెళ్తుంటాయి. మరి ఎందుకు వాళ్ళకు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుంది. సో జమైకా మనం చూస్తాం, పరుగు పందెంలో వాళ్ళదే ఎక్కువగా ఉంటాయి ఈశాన్య మనం పశ్చిమ దేశాలు చూస్తే. సో ఆఫ్రికా కంట్రీస్ చూస్తే అథ్లెటిక్స్లో బాగా రాణిస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం ఆలోచించాలి. సో క్రీడాకారులకు ప్రోత్సహించినట్లయితే వాళ్ళు ఎంతగా రాణిస్తారనేది. సో మనం ఇవాళ మనం ఏదో కొద్ది పరిమితికే పరిమితం కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించి, సో వారికి మరిన్ని అవకాశాలు కలిగించినట్లయితే, మరిన్ని ప్రోత్సాహకాలు అందించినట్లయితే తప్పకుండా వచ్చే ఒలింపిక్స్లో వారి యొక్క ప్రతిభను మెరుగుపరుచుకుంటారు. వారి యొక్క ప్రతిభతోనే మనకు గోల్డ్ మెడల్స్, రజత కాంస్య పథకాలు సాధించి పెడతారు. సో ఇవాళ ఈ కాంస్య పథకాలు, రజత పథకాలు, స్వర్ణ పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ కూడా మన నైన్ టీవీ న్యూస్ తరఫున అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన భారతదేశానికి కీర్తి ప్రతిష్టలకు తెచ్చిపెట్టడంలో వీరు ఎంతో భాగస్వామ్యం ఉంది, కంట్రిబ్యూషన్ ఉంది. వారందరికీ మన దేశంలోని జనాభా అందరి తరఫున, ప్రపంచంలోని తెలుగు వారందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుదాం. ప్రధాని కూడా మోడీ వీళ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఎవరైతే గెలుపొందారో, ఎవరైతే పథకాలు సాధించారో, క్రీడాకారులందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక డిన్నర్ ఏర్పాటు చేసి వాళ్ళని కొంచెం సంతోషపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా దేశంలో క్రీడాకారులను గుర్తించి మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినట్లయితే వారు భవిష్యత్తులో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా వారు కూడా ప్రయత్నం చేద్దామని మోడీ కూడా సభ అంటే విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న గెట్ టుగెదర్లాగా పార్టీ అరేంజ్ చేశారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే విధంగా, వాళ్ళకు ఒక మొమెంటో ఇచ్చే విధంగా ఒక ఏర్పాటు చేశారు కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారని మనం కూడా ఆశిద్దాం. వీరందరికీ మరోసారి పథక విజేతలందరూ కూడా, పథకాలు సాధించిన విజేతలందరూ కూడా, అందరి క్రీడాకారులందరికీ కూడా మరొకసారి మన నైన్ టీవీ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలుపుదాం.